మనకి సీనియర్ కౌన్సిల్ నర్రా శ్రీనివాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు జడ్జిమెంట్ గురించి. దాంతోపాటు హైకోర్టు చాలా స్టిచెస్ పాస్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించింది, విజిలెన్స్ విచారణ జరుగుతోంది కాబట్టి మేము ఆ బిల్లులు చెల్లించట్లేదంటూ మనకు చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమో ఎప్పుడో విచారణ పూర్తయిందని సీఎస్కి చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు. పరస్పరం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఆ బిల్లులు ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టారని ఆరోపించింది. హైకోర్టు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసింది, ఎప్పుడో అయిపోయిన విచారణని, విజిలెన్స్ విచారణ జరుగుతోందని అబద్ధమాడింది అంటూ కామెంట్స్ కూడా చేసింది. 55 పేజీల నివేదిక తీర్పు. సో ఏమంటారు సార్ మీరు, రాజకీయ కారణాలతో చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కోర్టుకి తప్పుడు నివేదిక ఇవ్వడం, విజిలెన్స్ విచారణ జరుగుతోంది కాబట్టి ఇవ్వట్లేదని? మూర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నిజంగా ఈ తీర్పును మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం, హర్షం ప్రకటిస్తున్నాం. నిజంగా కోర్టుకి కూడా ఒక మానవత్వం ఉంటుంది. ఇందాడ మన లాయర్ గారు నారా శ్రీనివాసరావు కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చెప్పారు, వచ్చిన ఆ క్లయింట్లు పనులు చేసిన వాళ్ళని చూస్తే వాళ్ళకి బిల్లులు రాలేదని, వాళ్ళ మొహాలు చూస్తే మాకే ఏడుపు వచ్చింది. నిజంగా అటువంటి దీనమైన హీనమైన స్థితిలో 2018-19లో పనులు చేసినటువంటి మా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు జడ్పీటీసీలు వీళ్ళల్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సర్పంచులు ఒక్క తెలుగుదేశం వాళ్ళే లేరు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, సిపిఐ సిపిఎం అలా అందరు ఉన్నారు. అలాగే అన్ని కులాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ముఖ్యంగా 60% ఆడేవారు. నిజంగా వాళ్ళ బాధ వర్ణనాట్లు. 2018-19లో 783,000 పనులు చేశారు, దాని విలువ ఎంత అంటే 2,500. ఒక్కొక్కరు 5 లక్షలు చేశారు, 10 లక్షలు చేశారు, 20 లక్షలు చేశారు, 2 లక్షలు చేశారు, 3 లక్షలు చేశారు. వాళ్ళ స్థాయికి అదే పెద్ద గొప్ప విషయం అండి. వాళ్ళ గ్రామాలు అభివృద్ధి చేసుకుందామని, వాళ్ళకి మంచి పేరు వస్తుందని, సిమెంట్ రోడ్లు అని, డ్రైన్లు అని, ఈ చెత్త సంపద కేంద్రాలని, అంగన్వాడీ స్కూళ్ళు అని, స్కూల్స్ బిల్డింగ్స్ అని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హైకోర్టు. నిజంగా మనం కోర్టుని అలా వ్యక్తిగతంగా ఇది కూడా చేయకూడదు, కానీ జస్టిస్ భట్టు దేవానంద్ గారికి మేము మనస్ఫూర్తిగా ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మొన్న కిందటి వారంలో విచారణ చేస్తూ ఆయన చెప్పారు, మీరు కూడా పేపర్లో అట్లా వచ్చింది, అనంతపురంలో ఇలా పనులు చేసినటువంటి ఒక మా సర్పంచి బిల్లులు ఇవ్వటం లేదని ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయాన్ని కోర్టుకి మేము చెప్పాలా, ఎవరో చెప్పాలా? పేపర్లో చూసి జస్టిస్ దేవానంద్ గారు, మీరు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి, న్యాయం ధర్మం మీ వైపు నిలుస్తుంది, మీరు అలా ప్రాణాలు తీసుకుని మీ కుటుంబాలని అన్యాయం చేయపాకండి అని ఆయన ఎంత మానవత్వం, కోర్టుకు ఒక మానవత్వం, ఒక జడ్జిని అలా హ్యూమానిటీ గ్రౌండ్స్ తో జనరల్ గా జరుగుతున్నది చూసి మాట్లాడారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా నాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇది రాజకీయాల సంబంధంలో దిగలేదు. వర్క్స్ ఇప్పుడు గతంలో చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చేసిన వాళ్ళకి కూడా రావటం లేదు. అందుకని హైకోర్టు ఇందాడు మీరు చెప్పినటువంటి రిమార్క్సే కాకుండా గవర్నమెంట్ మీద ఇంకో రిమార్క్ కూడా పెట్టింది మూర్తి గారి మీద, చాలా కీలకమైన అంశం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించి తన సొంత అవసరాలకు వాడుకుంది అని స్పష్టంగా కోర్టు చెప్పింది. అంటే కోర్టుకు అర్థమైపోయింది, కేవలం నరేగానే కాదండి, నీరు చెట్టు పనుల్లో అలాగే జరిగింది, అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద జరిగినటువంటి నిధుల్లో గ్రామ పంచాయతీల్లో చేసినాయి కానీ లేకపోతే మున్సిపాలిటీల్లో చేసినాయి అయితే మరీ ఆశ్చర్యం అండి. అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, ఇవ్వకుండా మన కార్డు ఇచ్చిందండి. మున్సిపాలిటీల సొంత నిధుల నుంచి ఇవ్వం, మున్సిపాలిటీలకు ఎక్కడ ఉంటాయండి నిధులు? ఆ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అంటే హరిజనవాడల్లో ఎస్సీ కాలనీల్లో రోడ్లు, డ్రైన్లు, వాటర్ ట్యాంక్లు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటానండి ముఖ్యమంత్రి ఆయన ఉండగా 2013-14లో
ఆయన ఉన్నగా తీర్మానం చేసి 70% నిధులు ఖచ్చితంగా ఖర్చు పెట్టాలని కొనసాగించారు. చాలా అభివృద్ధి చేసుకున్నాం గ్రామాలని పట్టణం, ఇలా అన్ని నిధులని డైవర్ట్ చేసి నిజంగా మేము మొత్తుకున్నామండి. 3 సంవత్సరాల నుంచి నేను మా పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున 13 జిల్లాలు తిరిగి మా సర్పంచులు ఎంపీటీసీలు అందరం కలెక్టరేట్ ముందు ధర్నాలు చేసాం. పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ గారికి తాడేపల్లి ఆయన ఆఫీసులో ఆయన్ని గొరవలు చేసి ఓ పోటంతా ఆయన్ని తిప్పందనం చేసాం. ప్రధానమంత్రికి లేఖలు రాసాం, ఢిల్లీ ఎన్ని వచ్చాం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసాం. వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేనేజ్ చేశారు మూర్తి గారు. ఎందుకంటే మొన్న ఇటీవల నాలుగు నెలల్లో 20 కోట్ల పని దినాలు పనిచేసాము అని చెప్పి మెటీరియల్ కాంపొనెంట్ లేబర్ కాంపొనెంట్ డ్రా చేస్తారు సుమారు 4000 కోట్లు మూర్తి గారు. ఇదో పెద్ద స్కామ్. అందులో లేబర్ కాంపొనెంట్ ఏమో అధికార పార్టీ నాయకులు తినేశారండి డబ్బులు, మెటీరియల్ కాంపొనెంట్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం తినేసింది, వాడేస్తుంది డైవర్ట్ చేసి. ఈ స్కామ్ కేంద్ర ప్రభుత్వం అండర్ సెక్రటరీ శ్యామ్ దేవాన్ గారు ఆయన కనిపెట్టి ఆయన టీమును పంపిస్తే వాళ్ళు కృష్ణా జిల్లా వస్తున్నారంటే మేము కలుగుతాం. వాళ్ళ టీం ఆ రూట్ను మార్చేసి వాళ్ళని విజయనగరం జిల్లా తీసుకెళ్లి విజయనగరంలో ఉన్న అక్కడ ఎయిర్పోర్ట్ కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ సన్రే రిసార్ట్స్ అని, అందులో పెట్టి ఈ కమిషనర్ గిరిజా శంకర్ గారిని 4 రోజులు ఉండి ఆ రికార్డ్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకుని వాళ్ళని మాయం చేసి పంపించేశారండి. మన అనంతపురం జిల్లా వెళ్తే అలాగే మాయం చేసి పంపించేశారు. అసలు టోటల్ గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కానివ్వండి లేకపోతే మా స్థానిక సంస్థల నిధులు కానివ్వండి అడ్డగోలుగా దోషేయటం తినేయట్లేదు. అందుకనే స్పష్టంగా ఇవాళ మూర్తి గారు ఇవాళ ఇచ్చిన ఆర్డర్ కూడా కేవలం ఆ కేసులు వేసిన 1100 మందికేనండి ఆర్డర్ ఇచ్చింది. మన మిగిలిన కేసులు కూడా పెండింగ్ ఉన్నాయి అదే నర్రా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అదేనండి, మేము నేను పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు హోదాలో కేసు ఫిల్ ప్రజా చేసి ఉన్నానండి. అది ఫుల్ బెంచ్ లో మన చీఫ్ జస్టిస్ గారు 8వ తేదీన ఉంది. అందులో కూడా మన నర్ర శ్రీనివాస్ గారు ఉన్నారు, అలాగే విజయనారెడ్డి గారు ఉన్నారు, అలాగే మా రామకృష్ణారెడ్డి సర్పంచ్ సంఘం అధ్యక్షుడు హోదాలో కోర్టుకు రాగలం వల్లే కాకుండా పనులు చేసిన అందరికీ వచ్చేలా ఉండాలి జడ్జిమెంట్. అంటే నేను అనుకుంటా మూర్తి గారు ఇవాళ ఏదైతే దేవానంద్ గారు చెప్పారో ఇవే ఫ్యాక్ట్స్ ఫైండింగ్స్ కూడా మొదటి నుంచి చీఫ్ జస్టిస్ గారు డివిజన్ బెంచ్ కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తారు. అసలు అర్థమైపోయింది కోర్టులకు, అర్థమైపోయింది ఇవాళ మా నరేగానో లేకపోతే నీరు చెట్టు ఇవే కాదు మా స్థానిక సంస్థల సమస్యలే కాదు, 110,000 కోట్లు ఇలా రాష్ట్రంలో పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు వాళ్ళందరూ కోర్టులకు వెళ్తున్నారు. సో కోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటి, ఏం చేస్తుంది, ఎలా దాని నిధులు దారి మళ్ళించి ఎలా తినేస్తున్నారు వాళ్ళు ఈ డబ్బులు అనేది అర్థమైంది. కనుక రేపు 8వ తేదీన చీఫ్ జస్టిస్ గారు ఇచ్చేది కూడా దరిదాపు